సార్. లేరా పైకి, రా కూర్చో. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు సార్. బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేశాను, విఐపీ కాంటాక్ట్స్ లేవు సార్. అమ్మ నాన్న బంధు బలగం ఎవరు లేరు, ఉన్నది ఆ పైవాడు ఒక్కడే సార్. అయితే కిందకి రప్పిద్దాం. నిజంగా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను ఇంట్రాగేషన్ మొదలెట్టాక రెండే జరుగుతాయి. ఒకటి, తప్పు చేశావో లేదో చేశానని ఒప్పుకోవాలి. రెండోది, అలా జరగలేదంటే ఒప్పుకోవడానికి ముందే చేస్తాను. ఏయ్, బ్లూ ఫిల్మ్ చూస్తారు కదా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారా, తప్పకుండా వీళ్ళు చూసే ఉంటారు. బ్లూ ఫిల్మ్ లో ఉన్న నీ ఫేవరెట్ సీన్ యాక్ట్ చేసి చూపించాలి. చేతీరా సార్, నాకు చేయడం ఇష్టం లేదు. రే ఎందుకురా చెయ్యవు, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేయలేదంటే రేపు రబ్నే బనాది జోడికి 10 టికెట్లు బుక్ చేసి ఇవ్వాలి. స్కాలర్షిప్ స్టూడెంట్ రా, వారి దగ్గర డబ్బులే ఉంటాయి. నేనేం ఫోర్స్ చేయలేదురా, ఒకటి ఇక్కడ యాక్ట్ చేసి చూపించు, లేదా రేపు టికెట్లు బుక్ చేసి ఇవ్వు. ఏంటి? సరే సార్. ఒక నిమిషం, ల్యాప్టాప్ ఇవ్వు. మామా టికెట్లు బుక్ చేశారా? మార్నింగ్ సార్. ఏంటి అలోక్, కాలేజ్ అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది? టికెటింగ్ వెబ్సైట్ని హ్యాక్ చేసి సీనియర్స్కి టికెట్లు ఇచ్చావంట? సార్ వాళ్ళకి టికెట్లు బుక్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు సార్, పెరిగిందంతా ఆశ్రమంలోనే. ఓ, ఐఎమ్ సారీ. చూడు అలోక్, కాలేజీలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక లైఫే వేరు, నీకు ఎక్కువ అవకాశాలు రావు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకోసారి బాగా ఆలోచించు. ఒకప్పుడు ఊళ్ళో 10 ఉంటే ఇప్పుడు వీధికి 10 ఇంజనీర్స్ ఉన్నారు. నీలో ఉన్న ఇంటెలిజెన్స్ని చక్కగా ఛానలైజ్ చేసుకో. ఇండియన్ ఐటీ మార్కెట్ ఇస్ బూమింగ్ అండ్ ఆర్ సిటీ ఇస్ ద స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ స్టార్టప్ని స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్వరికి రాని ఒక ఐడియా నీకు రావాలి, ఆ ఒక్క ఐడియానే నిన్ను గెలిపిస్తుంది. తప్పకుండా ఆలోచిస్తాను సార్. దొరికాడంటే రోజుకు కొత్త మూవీ చూస్తాం. ఏమంటావు? నీకు విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మన ఊళ్ళో సర్వైవ్ అవ్వాలి అంటే 3 మస్ట్ ఇన్ష్యూర్డ్: మంచి బుద్ధి, చక్కటి బట్టలు, బాగా డబ్బులు. నీకు బుద్ధి ఉంది, చేతిలో డబ్బులుంటే మంచి బట్టలు వేసుకోవచ్చు. నాతో షాపింగ్కి వస్తావా?